సహోదరి షర్మిలా శిస్టర్స్ ద్వారా గొప్ప దైవజనులు జాన్ వెస్లీ అన్నగారి యొక్క అభిషేకంతో కూడిన వాక్యమును మనం వినబోతున్నాం. కనుక అనాలోచితంగా ఎవరు మాత్రం ఇక్కడ ఉండొద్దు. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆరంభపూర్వంగా అనుసంధి అనుభవిద్దాం. ఒక నూతన తైలాభిషేకంతో మనం ఇక్కడికి వెళ్దాం. మన బైబిల్లో గమనించినట్లయితే క్రిస్మస్ మొట్టమొదటిగా దేవదూతలు పరలోకం నుంచి భూమికి దిగి వచ్చి గాన ప్రతిగానాలతో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద ఆయన కృష్ణులకు సమాధానం అని చెప్పి దేవదూతలు మొట్టమొదటిగా క్రిస్మస్ ఆరాధన చేశారు. రెండవదిగా మనం చూసినట్లయితే గొర్రెల కాపరు దేవదూతల దేవత రక్షకుని యొక్క శుభవర్తమానాన్ని విన్న ఆ గొర్రెల కాపరులు మరి రక్షకుడిగా పుట్టిన యేసయ్య వద్దకు వెళ్ళి సాగిల్పడి ఆయన ఆరాధించారు, కనపరిచారు. అయితే వాళ్ళు చేసింది ఏంటో తెలుసా? ఆ దేవాతి దేవుని రక్షకుని దర్శనాన్ని పొందుకున్న తర్వాత వారు ఏదైతే చూచారో, ఏదైతే విన్నారో, కన్నవాటిని విన్న వాటిని లోకానికి చాటు చెప్పుకుంటూ వెళ్ళారు. అదే క్రిస్మస్ సువర్తమానం. కనుక దానికోసం ఈరోజు మనం చేయవలసిన క్రిస్మస్ ఆరాధన కూడా అదే. మనం విన్న వాటిని కన్నవాటిని, అంటే యేసుక్రీస్తు రక్షకుడు ఆయన మాత్రమే సర్వ మానవాళి పాపానికి ప్రాచుర్యంగా తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడనే సువర్తమానాన్ని ప్రకటించవలసిన వారిని అన్నాం. అదేవిధంగా మనం చూస్తున్నాం డాక్టర్స్ సైతం అసాధ్యమైన కార్యాలు, అద్భుత కార్యం, ఆశ్చర్యకారాలు చేస్తున్నవాడు ఆయన. మనం విన్న వాటిని కన్న వాటిని సర్వలోకానికి ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. అంచె దినాల్లో నివసిస్తున్న మనపై కాబట్టి ఈరోజు దేవుని సేవకులుగా ఆయన రక్షణ రుచి చూచిన మనము ఇంకా చాలా మందికి సువార్తను ప్రకటించాలి. వాళ్ళు ఎవరెవరో ఈ పాఠ సారాంశం, ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తుండ పరిశుద్ధాత్మ దేవుడు నా మధ్యలో పెట్టిన స్వరకల్పన ఈ పాటని పాటి మరి దేవుని మనం కనపరుస్తాం. రెండో సార్ కల్పనతో ప్రార్థించిన ఈ పాఠానికి దేవుని మహిమ పరచడానికి సిద్ధమురండి. యేసయ్య సన్నిధికి వెళదా, చూసి వినినవన్నీ లోకానికి చాటి చెప్పుదా. ఏమని చెప్పాలి? లోక రక్షకుడు యేసుక్రీస్తుని మనలను రక్షించుటకైన పుట్టనని, లోక రక్షకుడు యేసుక్రీస్తుని మనలను రక్షించుటకైన పుట్టనని. ఎవరెవరు చెప్పాలి? ఇరుగు పొరుగు బంధుమిత్రు చిన్న పెద్ద ధనిక పేద అందరికీ యేసు గురించి చాటి చెప్పేదాం. ఇరుగు పొరుగు బంధుమిత్రు చిన్న పెద్ద ధనిక పేద అందరికీ యేసు గురించి చాటి చెప్పేదాం. రారండో ఈవెనరండో స్తోత్రం యేసుకు చెప్పండో, మాతో గొంతు కలపండో లెక్క
పరులవలే యేసయ్య సన్నిధి వెలదాం 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 శ్రీ వర్ణవల్లియు లోకానికి చాటి చెప్పుదా అందరం చప్పట్లు కొడుతాం జీవంతో ఉత్సాహంతో పెద్దమని కనపడతాం I don't know.
Yeah.